నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో ఎవ్రీడే కూడా మన ఆర్కే కలెక్షన్స్ నుండి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ కానీ వాష్ చేస్తున్నాయి కదా. సో ఎప్పటిలాగే ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న వెరైటీస్ ఏంటంటే, సో పెట్టుబడుల కలెక్షన్స్ అండి. సో నార్మల్గా పెట్టుబడుల స్టైల్స్లో కూడా మీకు కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి. 1000 బిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. సో ఈరోజు మనం చూడబోతున్న 2 ఫ్యాబ్రిక్స్ కూడా ఏంటి అంటే, సో జూట్ సిల్క్ అండ్ మనకు జూట్ ఫ్యాబ్రిక్స్. సో అంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్ డిజైన్స్ అండి. సో ఆ కలెక్షన్ కూడా ఏంటో చూద్దాం. సో ఆ కలెక్షన్స్ వాచ్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఆర్కే కలెక్షన్స్ చూస్తున్నారో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్స్ అంతా కూడా మీరు చాలా అప్డేటెడ్గా ఉండొచ్చు. సో ఈరోజు చూడబోతున్న ఫస్ట్ వెరైటీ, సో కలర్ కాంబినేషన్ కూడా, సో మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్. సో ఇది ఫ్యాబ్రిక్ మనకు జూట్ సిల్క్ ఉంటుందండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 380 రూపీస్కి, బ్యూటిఫుల్ వెరైటీ. సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నాయి కదండి షర్ట్, సో మంచి ఫ్యాన్సీ ప్రింట్ అండి. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది, వైట్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్. సో పైన ఏంటంటే మనకు ఖడీ బోర్డర్లో ఉండి మంచి పింక్ కలర్ కాంబినేషన్స్తో ఉండి, సో మంచి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకు శారీ మిడిల్ పార్ట్ కూడా. సో చూస్తున్నాయి కదండి, సో మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ మీద, సో మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో జస్ట్ ఒక స్క్వై బాక్సెస్ అండి. సో ఇంత కూడా మనకు ప్రింటెడ్ స్టైలే ఉంటుంది. సో ఆల్టర్నేట్ పొజిషన్స్ తీసుకుంటూ ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్లో ఫ్యాన్సీ ప్రింట్స్ అండ్ ఈసారికి కింద బోర్డర్, సో కొంచెం లెంతీ బోర్డర్ అండి, స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుంది. అది కూడా గోల్డ్ జరీ కాంబినేషన్స్ ఖడీ బోర్డర్ లుక్తో మనకి కింద బోర్డర్ కూడా, సో మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో, సో మంచి లెంతీ బోర్డర్ అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 380 రూపీస్ ఉంది అండి. సో మనకి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుందండి. అండ్ మన అంటే కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చి మనకు పళ్ళు 1 మీటర్ వరకు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. సో ప్లెయిన్ అంటే పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండి, దీనికి వైట్ కలర్ కాంబినేషన్స్తో డైమండ్ షేప్ ప్రింటెడ్ డిజైన్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 380 రూపీస్కి, బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. సో మంచి బ్యూటిఫుల్ షేడ్, సో వైట్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ షేడ్ అండి, మంచి కలర్ షేడ్. అండ్ ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా అంటే, బేస్ కలర్ కాంబినేషన్ మనకు ఆఫ్ వైటే ఉంటుందండి, జస్ట్ ఏంటంటే బోర్డర్స్ కలర్ కాంబినేషన్, అలాగే మనకు మిడిల్ పార్ట్లో ప్రింట్స్ చూసాం కదా, జస్ట్ అవి మాత్రమే చేంజ్ అవుతాయి. సారీ ఆ కలర్ షేడ్స్ చూద్దాం. సో నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, దీనికి బ్లూ మిక్స్ అయింది, గ్రీన్ అండ్ బ్లూ మిడిల్ పార్ట్లో ప్రింట్ ఉంటుంది, బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా గ్రీన్ కలర్. అండ్ నెక్స్ట్ షేడ్, సో మంచి ఎల్లో, సో దీనికి ఎల్లోకి రెడ్ మిక్స్ అయిందండి. సో ఇది వచ్చి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ షేడ్, సో లైట్ ప్యారా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి. సో లైట్ షేడ్, లైట్ స్కై బ్లూ షేడ్ అండ్ మంచి ఆరెంజ్ కలర్, ఆరెంజ్కి పింక్ మిక్స్ అండి, సో మంచి బ్యూటిఫుల్ కలర్. అండ్ నెక్స్ట్ మెరూన్ రెడ్, రెడ్కి ఎల్లో మిక్స్. సో కాంబినేషన్స్ అండి, అలాగా మనకు రెడ్ ఎల్లో అలాగ కాంబినేషన్స్. సో నెక్స్ట్ మంచి బ్లాక్ షేడ్ యాష్ మిక్స్ అండి, సో మంచి బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి, చాలా బాగుంది కాంబినేషన్. అండ్ శారీ కాస్ట్ జస్ట్ 380 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఏంటి చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి, సేమ్ మనకు జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్కే ఉంటుంది. సో కాస్ట్ కూడా మనకు సేమ్ 380 రూపీస్ ఓన్లీ. సో కలర్ షేడ్, సో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్. సో ఇది కూడా మనకు ప్రింటెడ్ స్టైలే ఉంటుందండి. సో పై బోర్డర్, సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్, సో మనకు థిక్కి ఖడీ బోర్డర్ లుక్తో ఉండే, సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో మంచి బ్రైట్ బ్లూ షేడ్ తీసుకున్నాం అండ్ మనకు మిడిల్ పార్ట్, సో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మీద, సో ఒక చిన్న రోజ్ ఫ్లవర్ డిజైన్ మనం ప్రింటెడ్గా తీసుకున్నామండి, అది ఆరెంజ్ షేడ్ అండ్ మనకు చీకో కలర్, అలాగే బ్లూ కలర్, అలాగే పింక్ షేడ్, ఇలాగ ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్స్తో మనకు ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్ అనేది ప్రింటెడ్గా తీసుకుంటూ, సో విధంగా మనకు మిడిల్ పార్ట్ అండ్ ఈసారికి కింద బోర్డర్ కూడా, సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్తో మంచి ఖాడీ బోర్డర్ లుక్లో ఉంది, సో మంచి స్కర్ట్ బోర్డర్, సో లెంతీ బోర్డర్ ఉంటుందండి, అలాగే మనకు పళ్ళు ప్యాటర్న్ కూడా, సో 1 మీటర్ వరకు పళ్ళు, సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్తోని అంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్ డిజైన్స్ ఏనండి. అండ్ ఇది వచ్చి మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, శారీ కాస్ట్ జస్ట్ 380 రూపీస్కి, బ్యూటిఫుల్ వెరైటీ. సో మంచి కాంబినేషన్ అండి, గ్రీన్ అండ్ బ్లూ షేడ్. అండ్ ఈ శారీలో ఉన్న కలర్ షేడ్స్ కూడా ఏంటి చూద్దాం. సో నెక్స్ట్ షేడ్, సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ నెక్స్ట్ షేడ్ రామా గ్రీన్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండి.
అండ్ నెక్స్ట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్కి సో లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండ్ నెక్స్ట్ షేడ్ సో మంచి బ్రైట్ పింక్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ సో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి అండ్ శారీ కాస్ట్ జస్ట్ 308 రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఏంటో చూద్దాం సో నెక్స్ట్ వెరైటీస్ సో మీకు ఇప్పుడు జూ సిల్క్లో ఒక 2 వెరైటీస్ చూసారు కదా సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ జూట్ వెరైటీ అండి సో జూట్ అనగానే మీరు అందరికీ ఐడియానే ఉంటుంది సో ఇదేంటంటే మనకు ఫాలింగ్ మెటీరియలే ఉంటుంది అంటే మరి కంప్లీట్ ఫాలింగ్ స్టైల్ కాదు సెమీ ఫాలింగ్ ఉంటుంది సో మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ ఇది కూడా కంప్లీట్గా మనం ప్రింటెడ్ స్టైల్ డిజైన్ తీసుకున్నామండి సో మంచి బ్యూటిఫుల్ వెరైటీ సో చాలా బాగుంటుంది పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా బాగుంటుందండి అండ్ శారీ కాస్ట్ జస్ట్ 420 రూపీస్ అండి సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో చూస్తున్నాయి కదండి షేడ్ సో మంచి బ్రైట్ నావీ బ్లూ షేడ్ అండి సో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో పైన ఏంటంటే ఇది రా సిల్క్ మెటీరియల్ అండి సో జస్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ క్లాత్ ఉంటుంది అంటే రా సిల్క్ క్లాత్ సో జస్ట్ ఒక ప్యాచ్ వర్క్ లాగా జస్ట్ 1/2 ఇంచ్ వర్క్ బోర్డర్ అండి అండ్ మనకు ఇక్కడంతా కూడా మనకు ప్రింటెడ్ బోర్డర్ సో ఇది కూడా మనకు వికర్త్ స్టైల్ ప్యాటర్న్తో మనకి ఇదంతా కూడా ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది అలాగే మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ వర్క్కి ప్లాస్టిక్ మిర్రర్ అనేది మనకు స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా మనకి మిడిల్ పార్ట్లో మిర్రర్ స్టైల్ డిజైన్ అండి సో మీరు చూసిన పార్ట్ ఏంటంటే షోల్డర్ మీద పళ్ళు వరకు ఉంటుంది సో ఈ విధంగా మనకు మిర్రర్తో హెవీగా ఉంటుంది అండ్ కింద బోర్డర్ కూడా కత్తి ప్యాటర్న్ స్టైల్తోనే మనకు కింద బోర్డర్ కూడా సో ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది అలాగే రా సిల్క్ మెటీరియల్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ బోర్డర్ కూడా జస్ట్ 1/2 ఇంచ్ బోర్డర్ ఉంటుందండి సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ సో ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ జూట్ అండి సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ఏదైతే మనం బోర్డర్లో ప్రింటెడ్ స్టైల్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ని మనం ఇలాగ ఎండింగ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు బోర్డర్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బట్ మనకు కాంట్రాస్ట్ స్టైల్లో ప్రింట్స్ అంతా కూడా హెవీగా ఉంటుంది సో మంచి లైట్ వెయిట్ వెరైటీ అండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సారీ ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటో చూద్దాం సో ఫస్ట్ అయితే సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ చూసారు కదా సో నెక్స్ట్ కాంబినేషన్ సో మంచి క్రీమ్ షేడ్ అండి క్రీమ్ కలర్ కాంబినేషన్కి మెరూన్ బోర్డర్ అండ్ ప్రింట్ కూడా చూసినాయి కదండి ఏ కాంబినేషన్కి ఆ కాంబినేషన్ సెట్ చేసుకుంటూ మనకు ఆ ప్రింట్స్ కూడా ఉంటుంది అండ్ మనకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ షేడ్ సో మంచి బ్రైట్ పింక్ కలర్ అండి పింక్ అండ్ గ్రీన్ షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ సో డార్క్ గ్రీన్ అండి మనకు గ్రీన్ షేడ్లో మనం ఇంతకుముందు ప్యారా గ్రీన్ లైట్ షేడ్ చూసాం సో ఇది వచ్చి మనకు డార్క్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ షేడ్ సో మంచి రామా గ్రీన్ కలర్ డార్క్ ఫినిషింగ్ ఉందండి కొంచెం డార్క్ షేడ్ ఉంది అండ్ నెక్స్ట్ సో మంచి వైట్ కలర్ అండి సో ఇంతకుముందు మనం క్రీమ్ షేడ్ చూసాం సో ఫుల్ వైట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ షేడ్ సో మంచి ఫ్యాన్సీ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ అండి యాష్ అండ్ మనకు మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ షేడ్ సో మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ శారీస్ కాస్ట్ కూడా మనకు జస్ట్ 420 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ అండి సో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకు పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా బాగుంటుందండి సో ఈ కలెక్షన్ అనే కాదండి సో ఇంకా మీకు 1000 బిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ సో ఒకసారి మీకు స్టోర్ విజిట్ అయితే సో ఆ కలెక్షన్స్ అంతా కూడా వాచ్ చేయొచ్చు అలాగే మనకు ఫ్యాన్సీ వెరైటీస్లో కానీ పట్టు వెరైటీస్లో కానీ సో మీకు ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి సో నియర్ బై వాళ్ళు తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి సో ఈరోజు ఎపిసోడ్ శారీస్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి